నువ్వే ఇంకా స్నానం చేయలేదు. ఎంతవరకు వచ్చింది? ఆహా, మునక్కాయ అయితే విరిగిపోయింది, పులుసు కూడా ఉంటుంది. ఏం జనది అటైతే ఫ్రెండ్స్, మనం సముద్రంలో అలల దగ్గర పట్టిన జల్లను చూసారా? ఆ టైప్ జల్ల కాదు ఇది. ఆ టైప్ జల్లకి జన ఎట్లా ఉంటుందంటే కోడిగుడ్లాగా చిన్న చిన్న గుడ్లు ఉంటాయి, మన పాత వీడియోలో ఉంది కావాలని చూడండి మీరు. ఆ జల్ల వేరే, ఈ జల్ల వేరే. ఓకే, ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూరలో వేసుకుందాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. మాకు తెలియదు, జల్ల వేరేగా ఉంది, అది గురక చేప కూడా వేరేగా ఉంది. అది చూడడమే తప్ప ఇంతవరకు తినలేదు. తిండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఒకవేళ మార్కెట్లో మీకు కనబడితే మటుకు గురక చేప తీసుకోండి. చేసుకునే విధానం చేసుకుంటే మటుకు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మేము కూడా తిని చూడాలి. ఇప్పుడు ఆ సముద్రం వాళ్ళ దగ్గర పడే జల చేప మటుకు సూపర్ టేస్ట్ ఉంటుంది. అది వంకాయలు వేసుకున్న కూడా ఎక్సలెంట్ టేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ తిన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. చేపలు వేసిన తర్వాత గింటి పెట్టి కలపకుండా ఇలా వేసి పొడి ఉంది, పొడి వేసుకోవాలి. ఓహో, ఈ పొడి కంపల్సరీ ఫ్రెండ్స్. ఈ పొడి వేసుకుంటేనే ఆ చేపల కూర టేస్ట్ టర్నింగ్ పాయింట్ మారుతుంది అన్నమాట. ఓకే, తీసే. మొలకాయ పెట్టేదాంలే సేమ్ అదే విధంగా. నేనేదో కావాలని పట్టుకోరు అన్నట్టుగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఆ గుర్ర చేప పడి పడింది, ఆ జల్ల పడి అంతలోకి వర్షం తొలుకుంది. ఆ వర్షంలో తడిచిపోయి కెమెరా చూసుకునేదా, నేను ఈ చేపలు చూసుకునేదా, మళ్ళీ ఓని పట 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 అవుతున్నాయి తింత చినుకులు గాలి. నేను చూస్తే ఏమో ఆ దిమ్మి మీద ఉన్నా, ఇటుగని జారేనంటే నీళ్ళ పడిపోతా, ఇటు జారేనంటే ముళ్ళు ఉన్నాయి. ఎందుకలే ఇసుగు ఊడిపోయింది, కానీ అట్లాగే కూర్చున్నా ఎందుకంటే ఉరువులు మెరుస్తూ ఉన్నాయి దడదడా అని. అవి ఉరువులు మెరిసేటప్పుడు పిడుగుపడేటప్పుడు కానీ నిలబడుకోకూడదని అప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు మా నాన్నగారు వాళ్ళు. మనం ఒంటరికి వెళ్తున్నా చెట్టు కింద మడుగు పోకూడదు, ఎడారిలో వెళ్తున్నాం అనుకోండి ఉరువులు మెరుపులు వస్తున్నాయంటే మటుకు కూర్చోవాలి కింద, మనిషి హైట్గా ఉండకూడదని అంటారు. అది నిజమో లేదు, నిజమో అవుతుందో తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. ఉరువులు అంటే గుర్తుకొచ్చింది, ఆ ఉరువులు పలపల ఒక్కొచ్చింది పడుతుంటే అప్పుడు ఫోన్ చేసాం, ఫోను ఎత్తలేదు, వెళ్ళి ఫోన్ కూడా ఎత్తలేదు. నేను ఫోన్ చేస్తా ఉన్నది రింగ్ అవుతా ఉంది, నేను కవర్లో పెట్టి కవర్ పైన మళ్ళీ ఇంకొక గోతం పట్టే ఆ పట్టేసి దాని మీద ఒక కర్ర పెట్టి గాలికి ఎగిరిపోకుండా ఫోన్ సేఫ్లో పెట్టాను ఫ్రెండ్స్. అది కానీ గాలికి ఎగిరిపోయింది అనుకోండి ఫోన్ మొత్తం తడిసిపోయి ఇంక వీళ్ళు కూడా కట్టట్లేకుండా ఉంటాను, కొద్దిగా దూరం వెళ్ళాను కదా నేను, అందువల్ల భయపడుంటారు వీళ్ళు. మీ రింగ్ అవుతా ఉంది, రింగ్ అవుతా ఉంది, రింగ్ అవుతా ఉంది. నేను తర్వాత మీకు ఫోన్ చేద్దామని తడిచిపోయినా, ఒకసారి తడిచి ఆరిపోయి ఒళ్ళంతా ఆరిపోయింది, మళ్ళీ బట్టలతో సహా మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ తడిచిపోయా. అదేలే ఏం జరిగింది, అసలు ఏం అయిపోయాను ఉండాలి, కాకపోతే ఏం చేద్దామంటే తడిచిపోండి. ఇది ఫోన్ పాడైపోతే నేను నేను ఫోన్ చేయను. ఏమైనా బయటకు పోయినప్పుడు ఫోన్ అనేది మటుకు ఎత్తకపోతే టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది, ఏదేదో ఆలోచనలు వచ్చేస్తుంది, భయం వేస్తుంది. అది మటుకు వస్తుంది ఫోన్ కానీ ఎత్తి మాట్లాడితే అమ్మయ్య కొద్దిగా టెన్షన్ తగ్గద్ది, కూల్ అవుతారు అన్నమాట, ఆలోచనలు కూడా మన పరిధి దాటిపో. ఏదో కూడా కనుకోరా తెలుతాం ఫ్రెండ్స్. చేపలు పడిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనేయాలి. మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయి ఇంకా చేపల కూర రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉంచేసి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా వేడివేడి అన్నం వేసుకొని తినేటివే, ఇంకా చేతిలో స్నానం చేసి వస్తే ఇంకా అన్నం వేసుకొని తినేటివే. ఇదిగోండి అన్నం కూడా అడుగుతూ ఉంది, వేడి వేడి అన్నంలోకి వేడి వేడి. అయితే భోజనం చేస్తున్నాం. అయినాయారిక టైం అయితే 8 అయింది, ఈరోజు అరగంట ఎక్కువ అయిపోయింది భోజనం చేయడం.
ఎవరికి? ముందు నీకు కాదు, ముందు డాడీకి. చింతెంకాయలకి ఏం ముందు? లేదా పెద్ద టెంకాయలకి? ఏమా డబ్బులు ఉన్నావు కదా, కడుక్కున్నావా? తనుజ తను ఏం డల్లుగా ఉన్నావు? ఏ చెయ్యి, కుడిచేయా? నిద్రలో పక్కలో పట్టేసి ఉంటుంది లేదా? ఎప్పటి నుంచా? పౌడర్ అంతా మొహానికి పూసేసినట్టున్నావు కదరా. అవునా? అవునవును, కొద్దిగానే కొద్దిగానే. ఓకే తల్లి. చేతినాకి ముందు చేతినాకి ఇంటికి ఉంటాను ఫస్ట్ డాడీకి. నీకు వేసదు లేదా తల్లి? తినాలరా, బాగుంటుంది. కొద్దిగా వేసి ముందు పిల్లకాయలు పిల్లలకి వేసి. పిల్లలకి వేసి ఫ్రెండ్స్, గురక ముక్కలు నాకు పడ్డాయి, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా. గురక అంత గురకమయం అన్నమాట. చేప మళ్ళీ బాధపడింది. దేని ముక్కలు నాకు లేదని ఇప్పుడు చేప వద్దు అంటుందండి. ఇష్టం లేదు, కొద్దిగా తినేస్తుంది అంతే. అరే ముందు తినేసి పక్కన పెట్టుకున్న తర్వాత తిను. టేస్ట్ చూడమ్మా, బంగారు తల్లి. జల్లరా నీకు వేసిందమ్మా. తీసుకో తీసుకో. బాగు తిని ఎట్లా ఉంది చెప్పమ్మా. సముద్రం అది వేరే ఉంటది చేప. సముద్రం జల్ల టేస్ట్ వేరే, మరి ఈ జల్ల ఎలా ఉంటుందో చూడాలి ఇంకా. మా తిన్నాక వేసుకోండిరా, ఇదే అనుకుంటున్నారే మీరు? తిన్నాక వేసుకోండి చేప. అన్నం కూడా కాస్తుందా? చేయి కావని పెట్టినట్టు. కింద పెట్టుకో, అక్కడ పెట్టుకుందిగా. అదే వెరీ గుడ్. వర్షం పడలేదంటరా, పక్కన పెట్టుకొని. ఎలా ఉందరా తనజమ్మ? తిని తల్లి, తన చెక్కది కరెక్ట్గా చెప్పండి. టేస్టా? మెత్తగా ఉందా? జల్ల 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 ముక్క వేసావండి నువ్వు. అదే రై టేస్ట్గా ఉందండి. వేడన్నం వేసుకో, అన్నం పాడైపోతుంది కదా. నువ్వు తినలేదు అన్నము, వేడన్నం కూడా వేసుకో. మధ్యాహ్నం వేసుకుని చల్లన్నం వేసుకుంటున్నా. పాడైపోద్ది ఇప్పుడు వండిన అన్నము, రేపటికైనా బాగుంటుంది. సరే వేసుకో. ముళ్ళు లేదనుకోవద్దు తల్లి. నా కూడా కొద్దిగా వేర్చు కదా చల్లన్నం. ఒకటే ముళ్ళు లేరా, నడుము ముళ్ళు. తిను బాగా. చేప ముక్క తినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా తినాలా, సరేనా? బాగా నవ్వులు. ఒళ్ళుగా దగ్గర పెట్టుకునేది, కళ్ళు దగ్గర పెట్టుకునేది తినాలి.
నాకేం పడింది, బాగా వేసుకుంటున్నావు కదా, అదే బాగుంటుంది. రొయ్యి గిట్టుదనంగా తగ్గింది కదా బాబా తింటుంటే, అలాగే ఉంది. రొయ్యి కూరలో ఉడికిన తర్వాత మనం తినేటప్పుడు గిట్టి గిట్టిగా టేస్ట్ అది ఒక రకంగా ఉంటుంది కదా. ముక్కాయ పడ్డం వల్ల చేపల కూరకే భలే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ ముక్కాయకి ఈ చేపలకి కూర మెండుగా కూర మెండు గెలుపు ఫ్రెండ్స్. గురకా టేస్ట్ వేరేగా ఉంది, చాలా బాగుంది. గురకా చాలా బాగుంది ఫ్రెండ్స్. ముందు పెట్టినాక నేను ఇంకా చేప మొక్క పెట్టింది అనుకుంటే ముందు పెట్టింది చేప కాల్చుకుంది బాగా. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే గురక అర కేజీ కేజీ ఉండదంట, అది మరి పడాలి. అది పడితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మునక్కాయలో ఈ చేప వేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది. లేదు బాబా ఉత్తి పులుసు వేసుకొని తిన్నా అసలు బాగుంది టేస్ట్. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎక్కువలు వచ్చాయంటే అదిరిపింది కూర. మునక్కాయలో కూడా ఈ మునక్కాయకి ఇంకా మునక్కాయలు చేపేయడం వల్ల ఆ మునక్కాయ టేస్ట్ ఇంకా బాగా టేస్ట్ పెంచింది. ఒక నిమిషం నీళ్ళు తాను. సూపర్ 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 ఫ్రెండ్స్. బయట ఏవో ముప్పులు ముప్పులుగా ఉంది, వర్షం పడుతుంది ఇంకా. గురక టేస్ట్ సూపర్ గంతే. చేప అసలు వేరే విధంగా ఉంది అసలు. ఇది మాసం ముక్కున్నట్టుంది. చికెన్ కాదు మటన్ బాగా ఉడకబెట్టి మెత్తంగా అయిపోతే ఎలా ఉంటుందో తింటుంటే అలా ఉంది ఫ్రెండ్స్. తినండి ఉన్న దాంట్లోనే కొద్ది కొద్దిగా నలుగురుమే పడింది ఒకటే అయిపోయా. ఏం పర్లేసుకొని ఓ మునక్కాయ వేసుకొని అంత పులుసు పోసుకొని కలుపుకొని తింటే చాలు. అన్నట్టు మర్చిపోయాను, చింటూ గారికి రేపు సర్వీసింగ్ చేయాలి. ఆ రోడ్ అంతా బంకమట్టి రోడ్డు అది ఫ్రెండ్స్, బాగా బంకమట్టి అయిపోయింది. మోసుకొచ్చాను నేను 1 కిలోమీటర్ దాకా. ఇంకేం చేస్తాం, మొత్తం బంకమట్టి అయిపోయి చక్కలు తిరగలేదు ఇంకా. పులుసు అయిపోయింది వేసుకో. వేసుకుంటా తిను, వేసుకుంటా వేసుకుంటా భయపడదా. పిల్లలకు పొడి వేస్తా తర్వాత వేసుకుంటా, ముక్క తర్వాత వేసుకుంటుందంట. ఇది తలకాయ వేసుకో. అమ్మ నేను వేసుకున్నాను తినలే. ఎందుకు అది ఏంటిది అది గురక గురక తల అంటారా తలకాయ వేసుకోవా. సరే నువ్వు తినలే ఇంకోటి
లేదా అండి అది చాలా చేసేస్తావా కోరుకున్న ముక్క పడిపోయింది తోక తినమ్మా జల్ల జన ఈ జనం కూడా వెరైటీగా ఉంది బావా చిన్నదిగా ఉందిలే అంటే గిట్టిగా ఉంది చూడు జనం వేసాను కదా నీకు నువ్వు వేసుకోవాలా వేసుకున్నాను నలుగు నాలుగు ముక్కలు వచ్చినాయి ఇది జల్ల చేపలు వచ్చిన జన ఫ్రెండ్స్ ఉండండి మామూలు మనకి రవ చేప ఎలా ఉంటుందో అలాగే ఉంది సముద్రం ఒడిన మనం అల్లల దగ్గర పెడతాం కదా జల్లలో దానికేమో గుడ్లు గుడ్లుగా ఉంటుంది లావుగా ఇట్లా ఉండదు అనమాట కాబట్టి ఈ జల్ల వేరే ఆ జల్ల వేరే మనకి కన్ఫామ్ అయిపోయింది తినిచూద్దాం బాగుంది ఫ్రెండ్స్ ఎట్టుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఫోన్ చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ చింతకాయలు ఓకే.